నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సెయింట్ జాన్స్ హై స్కూల్ చెంకిచెర్లలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మీరవి గౌడ్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు బిషప్ జాన్ గొల్లపల్లి, డాక్టర్ తీబా జాన్ గొల్లపల్లి, డైరెక్టర్ డెక్టర్ టీజే గొల్లపల్లి, ప్రిన్సిపల్ శ్రీమతి దీనా డెక్టర్ స్మిత, బీఎడ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, ఎంబీఏ ప్రిన్సిపల్ డాక్టర్ బి వేణు, ప్రధాన కార్యాలయ సిబ్బంది బాబురావు, ప్రభాకర్, విజయకుమార్, పాఠశాల సిబ్బంది కేబీ జాషువా, వైస్ ప్రిన్సిపల్ ఆదిత్య, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. Listen, see this side. Priyan class. Marapurkar. జై జవాన్ జై కిసాన్. వర్ణ మాస్టర్స్ వచ్చిన పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే ముఖ్యంగా బిషప్ సార్ గారికి, రవి గౌడ్ గారికి, అలాగే మా బాబురావు అన్న గారికి, మా చర్చకి, మా చెంగచర్లకి ఒక వారధి లాంటోడు, ఏ విషయమైనా మాకు చేరవేసేది మా బాబురావు గారే. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా టీచర్స్కి, మా సార్స్కి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలమ్మా. ఎంత స్ట్రాంగ్గా పిల్లల్ని అంటే వేదిక మీదకి వచ్చి ఒక మైక్ పట్టుకొని మాట్లాడేటట్టు చేసిండంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది, అలాంటి స్టేజ్ ఫియర్ కూడా లేకుండా చేస్తుంది. నిజంగా చాలా సంతోషం. అన్ని భాషల్లో మాట్లాడే అవకాశం వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు స్కిల్స్ పెంచడం చాలా సంతోషం అనిపిస్తుంది.
అన్ని రంగాలలో పిల్లలు ముందుండాలి. నిజంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక చక్కటి వాతావరణం, ఒక పల్లె వాతావరణం, మన ట్రెడిషనల్కి ఎక్కడా తప్పు లేకుండా కల్లాపు కానీ ముగ్గులు కానీ అన్నింటినీ ఇలా లీనం చేస్తూ ఈరోజు మనం స్వతంత్ర దినం జరుపుకోవడం, అలాగే ముఖ్యంగా మా పీటీ సార్కి పిల్లలకి ఎంతో ట్రైనింగ్ ఇచ్చి ఒక క్రమబద్ధకంగా సెల్యూట్ చేయడం అన్నీ చేయడం చాలా సంతోషం. చదువుతో పాటు మనకు ఫిట్నెస్ కూడా ఎంత అవసరం. పిల్లలు ఫిట్గా ఉండాలంటే ఇలాంటి సరస్సు ఉండాలి. సో పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాలలో అన్ని విషయాలలో ముందుకుండాలి. నిజంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు చిన్న చెర్లకు పేరు తేవడం మా బిషప్ సారే. ఒక గుర్తింపు చర్చ్ ఎక్కడుంది పెద్ద చర్చ్ అంటే చెంగిచర్ల చర్చ్ అని చెప్పొచ్చు, ఒక ఐడెంటిఫై. అట్లాంటి చర్చ్ ఇక్కడ ఉండడం, దీనికి ముఖ్య అతిథిగా మమ్మల్ని ఆహ్వానించడం, మా ద్వారా అలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తాం సార్. అలాగే మా అన్న లేడు వదినమ్మ గారిని అన్నగారిని అడినచ్చు, వాళ్ళు ఎప్పుడు మాకు సపోర్ట్ ఇస్తారు, ప్రతి దాంట్లో మేము ఉన్నామక్క అని చెప్తారు. సో మేము కూడా ప్రతి విషయంలో మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాం, యాజ్ అ పొలిటికల్గా కావచ్చు, నాన్ పొలిటికల్ పొలిటికల్ లేనప్పుడు కూడా కావచ్చు, పిల్లల కోసం కానీ చర్చ్ కోసం కానీ ఏ అవసరం ఉన్నా మేము ఉన్నామని మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్.